అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారిని మేము కొన్ని క్లిప్పింగ్స్ చూపించి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము విత్ మా చిరు గారి పర్మిషన్తో. మెగాస్టార్ చిరంజీవి గారి పర్మిషన్తో మేము కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. చిరంజీవి గారు విత్ యువర్ పర్మిషన్ అండ్ అలాగే వరుణ్ తేజ్ గారు విత్ యువర్ పర్మిషన్ సార్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము. ఓకే, సో ఒక పిక్చర్ చూపిస్తాం చిరంజీవి గారు, దీనికి రిలేటెడ్గా మీ దగ్గర నుంచి ఒక కామెంట్ ఈ పిక్చర్ రిలేటెడ్గా. పిక్చర్ వన్ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మా మెగాస్టార్ చిరంజీవి గారు, మధ్యలో ఆ బాబు ఎవరు సార్? చిన్నప్పుడు వరుణ్ చైనీస్ అబ్బాయిలా ఉండేవాడు. అడు ముగ్గురు ముగ్గురు మధ్య ఉంటాం, అది వెరీ రేర్. అది అంటే వాడి భవిష్యత్తు ముందే నిర్ణయించుకున్నాడా, లేకపోతే ముగ్గురు స్టార్స్ మధ్య ఉండి నా భవిష్యత్తు కూడా మరో స్టార్ అని ఆడాడు నిర్ణయించుకోవాలి తెలీదు. ఇది క్లస్టర్ ఆఫ్ స్టార్స్గా నాకు అనిపిస్తుంది. అండ్ మెగా ప్రిన్స్ అన్న ట్యాగ్కి ఈ పిక్చర్ కరెక్ట్గా సరిపోతుంది, కానీ ముక్కు మాత్రం గట్టిగా లాగేసి షార్ప్గా తీసుకొచ్చేసినట్టున్నారు. ఎస్, ఇక సెకండ్ పిక్చర్ ప్లీజ్, సెకండ్ వీడియో ప్లీజ్. అంకుల్ అంకుల్, ఆ మాట్లాడే బొమ్మ నాకు ఇవ్వరా? తీసుకో. సరే, మాట్లాడేది బొమ్మ కాదు, నేను. మీరా అంకుల్? అలా అయితే బొమ్మ నీకు వద్దా? అయినా కావాలి. థ్యాంక్ యూ అంకుల్. ఇట్స్ ఓకే, హావ్ ఇట్. ఇది నాగబాబు హీరోగా జయసూద గారి ప్రొడక్షన్లో చేసినప్పుడు నేను నన్ను గెస్ట్గా చేశాను. నేను నన్ను అడిగారు గెస్ట్గా చేసినప్పుడు చిన్న కుర్రవాడు ఉండాలి అంటే అది వరుణ్ బాగుంటాడా చాలా ముద్దుగా అని అనిపించడం, వాడిని పిలిపించడం జరిగింది. అండ్ ఆ సందర్భంగా చేసినటువంటి ఇది. అంటే నేను ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అదే కదా? అది ఫస్ట్ నీతోనే డాడీ, ఫస్ట్ ఫ్రేమ్ చేసుకుంది, అది అదృష్టం. అంటే ఆ రోజు నాన్నగారు సినిమా షూటింగ్ జరుగుతుంది, పెద్దనాన్నగారు కూడా నాన్నతో యాక్ట్ చేస్తారని తెలియగానే స్కూల్ బ్యాగ్ వేసుకుని, స్కూల్ బ్యాగ్ సీరికొట్టి కార్ వేసుకుని షూటింగ్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే నా అదృష్టం శాతం చిరంజీవి గారితో ఆ చిన్న బిట్ చేసే అవకాశం నాకు దొరికింది. సూపర్. సో దట్ వాస్ యువర్ ఫస్ట్ ఫస్ట్ టైం స్క్రీన్లో కనపడింది అదే అన్న? సూపర్, బా చాలా బాగా జరిగింది. అండ్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక్కసారి చూద్దామా ఆ ముహూర్తం షాట్. ఈ రోజున అదే ప్రయాణంలో నాకు మరో బిడ్డ చూస్తుంటే జలస్గా అనిపిస్తుంటది. ఓకే, సో అది సార్ ముహూర్తం షాట్ ఆఫ్ ముకుంద. నేను సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన షూటింగ్ నాకు డైరెక్టర్ ఏదైనా కష్టమైంది చెప్పినా, లేకపోతే రేపు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పినా, నన్ను డ్రైవ్ చేసే ఏకైక శక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ ఫ్రమ్ డే వన్, ఇది షూటింగ్ కాదు, చిన్నప్పటి నుంచి నేను మా నీకు మీ నాన్న ఇష్టమా చిరంజీవి గారు ఇష్టం అంటే నాకు నాకు పెద్దనే ఇష్టం అని చెప్పేవాడిని. అది నిజం, అది అది నాకు ఆయన మీద ఉండే ప్రేమ. అది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా అది చెక్కు చదరదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే వెరీ బిగినింగ్ డేస్లో నేను నాగబాబు కళ్యాణ్ బాబు అందరం ఎంత ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు ఇచ్చారు నేను. సో ఆ టైంలోనే నాగబాబుకి పెళ్ళి అవ్వటం, అదే ఇంట్లో మా ముందే వరుణ్ పుట్టడం, అండ్ చిన్నప్పటి నుంచి కూడా నువ్వు షూటింగ్ వెళ్ళటం రావటం, ఈ సినిమా అట్మాస్ఫియర్ ఎంత చూడటం, ఆ రోజే వీళ్ళ మైండ్ లోపల యాక్టర్ అవ్వాలి అనేది ఆ సీడ్ సో అయిందేమో అని అనుకుంటున్నాను అనమాట. అందుకనే వాడి నా మీద ఎక్స్ట్రా ఇష్టానికి కారణం కూడా ఆ మేకప్ మహిమ. ఎగ్జాక్ట్లీ సార్, అంటే మీరు కేవలం మీ ఫ్యామిలీలో మాత్రమే కాదు సార్, చాలా ఫ్యామిలీస్లో చాలా మందికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి, డాన్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి కారకులయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ చిరంజీవి గారు.